అటువంటి బహుమానంలో మనకు కూడా భాగం ఉండేదిగా ఉంటుంది దేవుని వాక్య ప్రకారంగా. మేము సువార్తకు పోయినప్పుడైతే టిర్కీ నేను ప్రదీప్ బ్రదరు సువార్తకు పోయినప్పుడు ప్రదీప్కు నడవడమే కష్టం, కొంచెం లావు కదా మనిషి, కొంచెం హెఫ్టీగా ఉంటాడు. ఒకసారి మేము సువార్తకు పోయినాం సిక్కింలో, సువార్తకు పోతుంటే ఆ రోజు మా ఉదయం 10 గంటలకు తిన్నాం మేము, 10:00 11:00 తిని మరి సాయంత్రం దాదాపు 4:00 వరకు 3:30 వరకు నడిచినాము. కొండల్లో నడుచుకుంటూ దిగుతూ వచ్చిన 3-4 గంటలు అక్కడ ఒక సంత జరుగుతుంది, ఇంకా సంత క్లోజ్ చేస్తున్నారు, దాని కొరకు పోయినాం. 4:00 4:30 చీకటి పడుతుంది కాబట్టి ఆ ఉన్న కొద్ది సమయం బాగా అలసిపోయినాము, సువార్త చేసినాము. సువార్త చేసిన తర్వాత ఏదైనా తిని పోదామని, ఎందుకంటే మళ్ళీ 4 గంటలు కొండెక్కాల అని అక్కడికి పోతే అన్నీ అయిపోయినాయి. మా అందరికీ తలా ఒక సమోసా మాత్రం దొరికింది, కొంచెం అంత సమోసా, మరి టీ కూడా ఉందో లేదో తెలియదు. తలా ఒక సమోసా తిని బయలుదేరుతుంటే వాళ్ళు ఏమనన్నారంటే జీపులు లేవు, ఏమి లేవు, జీపులు అక్కడ ఉండేది. ఎందుకనంటే దారిలో ల్యాండ్ స్లైడింగ్ జరిగి పెద్ద బండ రోడ్డుకు అడ్డంగా పడింది, 2 రోజుల నుంచి ట్రాఫిక్ లేనే లేదు, వర్షం మొదలవుతుంది. మేమనుకున్నాము వర్షం పడకుండా ఉంటే మంచిదని మేము అనుకుంటున్నాము. గాస్పల్స్ అన్నీ కూడా ఇట్లా ప్యాకెట్స్ అన్నీ ప్లాస్టిక్ ప్యాకెట్స్ కట్టి తాడుతో మొత్తం కలిపి కట్టల్లా కట్టి రివర్స్లో పట్టుకొని పోయేవాళ్ళు, ఎందుకంటే వర్షం పడినా గాస్పల్స్ తడవకుండా కిందకి జారిపోతాయని, జారిపోతాయని. మా లగేజ్ ఏంది, ఒక ఎక్స్ట్రా జత బట్టలు, ఒక రేజరు, ఒక చిన్న టవలు, ఒక ప్లాస్టిక్ కవర్లు వేసుకునేది పోయేది. అట్లా ఉంటే మేము బయలుదేరిపోతున్నాం, మేమేమో 5 మంది ఉన్నాం. ఎట్లా విడిపోయినామో విడిపోయినాము, ఎట్లా విడిపోయినామో విడిపోయినాము. వాళ్ళేమో మెయిన్ రోడ్లో పోతూ ఉన్నారు, మాతో వచ్చినోడేమో ఆ ఊరు వాడు వస్తున్నాడు, వాడు కూడా సంతకు వచ్చినాడు, మమ్మల్ని తీసుకొని పోతున్నాడు. దారి మిస్ అయిపోయినాం. ఇంకా ప్రదీప్ ఆయనతో ఉన్న ఆయన పోతూ ఉంటే పెద్ద పెద్ద శబ్దాలు, వర్షం బాగా పడుతుంది, చీకటి, చైనా టార్చ్ సెల్స్ తీసుకుంటే 10 నిమిషాలకే పోయింది అది చీకటి, పెద్ద వర్షం. ఆయన పోతా ఉన్నారు వాళ్ళు, ప్రదీప్కు చేత కాలేదు నడవడం. తర్వాత చెప్పినాడు, ప్రభా నేను నడవలేను, నా చేత కాదు, ఎవరినన్నా దేవదూతను పంపి లేపు ప్రభు అన్నాడు. అంటే పైకి అంత అలసిపోయినాడు. అంత అలసిపోతే కొంత దూరం పోయిన తర్వాత ఏం జరిగిందో తెలిసిన ఒక జీప్ వచ్చింది, అదే దూత. దూత అంటే పరలోకం నుంచి వస్తాడని అనుకునేరు, అర్థమైందా? అప్పుడు అప్పుడే అది దారి క్లియర్ అయిందంట. అది బండ బ్లాస్టింగ్ చేసినారు, ఈ మందిరంలో సగం అంత రాళ్ళు పడతాయి అడ్డంగా, బ్లాస్టింగ్ చేసి అది కొంచెం దారి ఏర్పడింది. ఇంకా వచ్చి ఆ జీపులో వెనక నిలబడేమో ప్రయాణం చేసి వాళ్ళు రాత్రి 11:00 చేరుకున్నారు. మేమేమో దారి తప్పినాము, ఆ ఊరోడు దారి తప్పించినాడు. పోతా ఉన్నవాడు ఇంత పెద్ద సంచి పైన పెట్టుకున్నాడు, ఆకలి దంచుతూ ఉంది, వర్షము, వర్షం పడకపోతే అలసిపోయేటోళ్ళం, చెమటలు గారి తెచ్చేటోళ్ళం. వర్షం పడింది, చాలా మంచిదైంది, బాగా తడిచున్నాం. పోతా ఉన్నాం, పోతా ఉంటే ఒకడు బురదలో పడ్డాడు, జారి జారి పడితే నేను చెప్పిన సరే లేవా నీకు బురద కిరీటం దొరికిందిలే అని అన్నా. ఇంకో కొంచెం దూరం పోతే తిరిగి ఒక బండ మీద జారిపడ్డాడు, తుమ్కో పత్తర్కా ముకుటి మిలా అని అన్నా. ఇంక నేనేమన్నా పడతానేమో అనుకున్నా, తర్వాత అదే దేవుని వల్ల పడలే. ఆకలి పోతా ఉంటే ఒక మొక్కజొన్న తోటలో కొంచెం నీళ్లు పైపులో దాగి పైపులు తింటే పైపులు వస్తూ ఉంటుంది, అంత మొక్కజొన్న తిని ఒకటే వాక్యంలో ఉంది కదా అక్కడే తినమని ఉంది కదా ఎత్తుకొని పోవద్దని, ఒకటి తీసుకొని పచ్చిది చాలా పాలు మంచిగా ఉంది, అదే 3 ముక్కలు చేసుకొని తిని మళ్ళీ దారి తప్పి వేరే ఊరికి పోయినాము. ఆ ఊరిలో ఒక విశ్వాసం ఉంటే రాత్రి 12 గంటలకి తలుపు తెచ్చినాం. వాళ్ళు చూసి షాక్ అయిపోయినారు, షాక్ అయిపోయినా ఊరు నడిచి రారంతా. సరే లోపలికి తీసుకొని పోయి బట్టలు ఏదో తలదుడుచుకొని అయిన తర్వాత వాళ్ళు కొంచెం పోతా ఉంటే ఈయన అంటున్నాడు చిన్నపిల్లలాగా, ఇంకెంత దూరం ఉందంటే అంతెంత దూరం అంటే ఆయన కోసు దూరం అంటున్నాడు. పోతానే ఉన్నాం, చివరికి ఒక చోట అన్నా ఇవ్వ నువ్వు విశ్వాసపోయా నిజం చెప్పి ఇంకెంత దూరం ఉందంటే ఇంకా ఇంత ఉందన్నాడు. అంటే ఇంకా 2 గంటలు నడవాలా, ఇంకా రాత్రి చేయను.
సరిచేసి వాళ్ళు ఏం చేసినారు, బ్లాక్ టీ ఇచ్చినారు. బ్లాక్ టీ ఇస్తే ఈ మనిషి ఏం చేసినాడు తెలిసిన, అప్పుడు అరే రే ముజే యాదారాయే అని చెప్పి సంత నుంచి ఇంత బొరుగులు ప్యాకెట్ తెచ్చినాడు ఆయన. పెట్టుకొని మోస్తూనే ఉన్నాడు పెట్టకుండా దారిలో. అక్కడికి వచ్చిన తర్వాత అవి తీసి టీలో వేసుకొని మనవరాలు ఆ యొక్క బ్లాక్ టీలో కలుపుకొని తిన్నాం. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన పోయినాం. అందరం అలసిపోతాం, అందరం ఎంతో అలసిపోయేవాళ్ళం. అది అంత దినమంతా స్వార్థ చేసిన తర్వాత ఆ టిర్కీ బాయ్ ఏం చేసేవాడంటే నాకు ఒళ్ళు ఒత్తేవాడు, ఒళ్ళు ఒత్తేవాడు. ఎవరు వస్తాడు బాడీ అంతా ఒత్తేవాడు. అంతేకాదు ఎన్ని నొప్పులు అంటే నిలబె బోర్లు పండుకుంటే కాలుతో దొక్కేవాడు, కాలుతో దొక్కేవాడు. అంత నొప్పులు ఉండేటువంటివి. అంటే ఈ మాట అంటే జ్ఞాపకం వస్తుంది, తండ్రికి కుమారుడు ఎలాగూ పరిచర్య చేయను. ఇప్పుడు దొక్కమంటే ఇదే ఛాన్స్ అనే తొక్కి వదిలి పెడతారు అట్టనే. అర్థమైందా? అయితే తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనని కొంతమంది అంత చక్కగా సేవ చేస్తూ ఉంటారు, అంత మంచి పరిచయం. దేవుని ప్రజల యొక్క క్షేమమును విచారించినటువంటి వాడిగా ఉంటున్నాడు. తండ్రికి కుమారుడు పరిచయం చేసినట్లుగా చేస్తూ వచ్చినాడు. సువార్తలో తాను ప్రయాసపడుతూ వచ్చినారు. తండ్రి కుమారుడులాగా ఉన్నారు, స్నేహితుల్లాగా ఉన్నారు, సహోదరులాగా ఉన్నారు. దేవుని సేవకులు, దేవుని వాక్యంలో వాళ్ళ రిలేషన్షిప్ ఎంతో అద్భుతంగా ఉంటూ వచ్చినట్లుగా ఉంది. మనకు ఒక్కటే తెలుసు, డిసిప్లిన్ ఒక్కటే తెలుసు. గేహజీలాగా అరవిందం గారు అన్న రుచి కాళ్ళ మీద పడితే డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నాడు అంటే పర్మిషన్ తీసుకుంటా కాళ్ళ మీద ఎందుకు పడ్డామని. పర్మిషన్ తీసుకోకుండా కాళ్ళ మీద ఎందుకు డిసిప్లినరీ యాక్షన్? మనకి డిసిప్లినరీ యాక్షన్ ఎక్కువ ఉంటుంది కానీ మిగిలింది తక్కువ ఉంటుందయ్యా అని అన్నాడు. మిగిలింది తక్కువ. ఇక్కడేమని అన్నాడు తిమోతిని గురించి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఏం చేస్తున్నాడు, క్రీస్తు కార్యములను చూసేటువంటి